హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగు ఇంటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన డైట్ ప్లాన్తో పాటుగా మా వినాయకుడి దగ్గర మేము ఎలాంటి పూజలు చేసుకున్నాము, ఎలాంటి ప్రసాదాలు పెట్టాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే మన డైట్ ప్లాన్ వదిలేసినట్టు కాదు, పూజలు చేస్తూ నేను డైట్ ప్లాన్ ఎలా ఫాలో అయ్యానో ఈరోజు వీడియోలో చూడండి. అలాగే 2 డేస్ నుండి వెయిట్ అలాగే ఉండిపోయింది కదా, ఇప్పుడు వెయిట్ లాస్ ఈరోజుకి ఎంత వెయిట్ లాస్ అయ్యానో కూడా మీతో షేర్ చేస్తాను. దాంతోపాటుగా మా వినాయకుడి దగ్గర హోమం చేసామన్నమాట, హోమం చేసాము, పూజ చేసాము, ఇంకా శనగలు పులిహోర ప్రసాదం పెట్టాను. అవి ఎలా చేశాను, నేను ఎలా పెట్టాను, మా దగ్గర హోమం పూజ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడండి. ఇంకా దాంతోపాటుగా ఈరోజు మా వినాయకుడిని నిమగ్నం చేశామన్నమాట, ఆ ఊరేగింపు ఎలా జరిగింది ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనము ఫుల్గా డైట్ చేస్తూ మన పూజలు, మన ప్రసాదాలు అన్నీ కూడా కంటిన్యూ ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో నేను ఎలా చేస్తానో ఏంటో మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్స్ ఇస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూపిస్తాను. నిన్నటి వెయిట్ అయితే చూపిస్తాను ఫస్ట్. నిన్న మొన్న ఎంత ఉన్నానంటే 71 కేజీ 600 గ్రాములు ఉన్నానని చెప్పాను కదా. ఈరోజు వెయిట్ చూడండి ఎంత వెయిట్ లాస్ అయ్యాను. ఒకరోజు అయితే నేను ఫాస్టింగ్ డే చేశాను కదా, ఆ ఫాస్టింగ్ డే చేసిన తర్వాత 71 550 గ్రాములు ఉన్నానమాట. అది ఈరోజు వెయిట్ లాస్ ఎంత జరిగింది అనేది కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను మా గణేశుడి దగ్గరికి ప్రసాదం పెట్టాలని చెప్పేసి ఇంకా శనగలు ప్రసాదం చేశాను. ఈరోజు నేను ఏమేమి చేశానో అవే తిన్నానమాట. అయితే శనగల ప్రసాదం కోసం అని చెప్పేసి నల్ల శనగలు ఉంటాయి కదా, వాటిని ఒక 5-6 గంటలు నానబెట్టాను బాగా. అంటే నైట్ అంతా నానబెట్టేసాను అనమాట, సాయంత్రం 5 గంటలప్పుడు వేసి. ఇంకా నానబెట్టిన తర్వాత అందులోని కొంచెం ఉప్పు వేసి ఉడికించేసాను. కుక్కర్లో వేసిన తర్వాత ఈ కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. అయితే ఉప్పు వేస్తే ఉడకదని చెప్తారు, అసలేం కాదు, ఉప్పు వేసినా బాగానే ఉడుకుతాయి. అయితే ఉప్పు వేయకుండా తర్వాత ఉప్పు వేసామనుకోండి ప్రసాదం అనేది అంత టేస్ట్గా రాదనమాట. ఈ శనగలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసి ఉడికించుకుంటే ప్రసాదం చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో, ఒక 5 నుంచి 6 వరకు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఈ శనగలు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట. ఇలా మెత్తగా శనగలు ఉడికిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నింటినీ కూడా వడగట్టేశాను. వడగట్టేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. తర్వాత వీటికి పోపును పెట్టుకున్నాను. ఈ పోపు కోసం నేను కడాయిలోని కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేశాను. అలాగే కొంచెం మినపప్పుని, అలాగే పెసరపప్పుని, శనగపప్పుని వేశానమాట. ఈ వీటన్నిటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఎండుమిరపకాయలను కట్ చేసి వేశాను. ఇంక ఈ ప్రసాదంలో మనము పచ్చిమిర్చి వేయం కాబట్టి ఎండుమిర్చి కారమే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత కరివేపాకును వేసేసి మంచిగా మొత్తం కూడా వేయించేసాను. ఆ తర్వాత ఇంకా ఉడికించుకున్న శనగలను వేసేసి మొత్తం కూడా కలిపేశాను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే పచ్చి కొబ్బరి తూరం వేశాను. ఇది వేసుకోరు, నార్మల్గా నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి వేశాను అంతే. ఇది అనమాట నేను ఈ విధంగా చేసుకున్నాను ప్రసాదము. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నేను చేసిన ఈ శనగల ప్రసాదం రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసాను అనిపించింది, అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇదనమాట ఇలా ప్రసాదం రెడీ చేసుకున్న తర్వాత అందరికీ సరిపోవాలి కాబట్టి ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నాను అనమాట. అయితే నేను ఎంత తీసుకున్నానని చెప్పలేదు కదా. ఈ నల్ల శనగలు 1 కేజీ నల్ల శనగల్ని నేను ప్రసాదంగా చేసుకున్నాను అనమాట. ఇలా ఒక గిన్నె నిండుగా వేసేసిన తర్వాత ఇంకా మా గణేశుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. ఇదిగోండి, ఎక్కడైనా ఒక పెద్ద హాల్ ఇంతకు ముందు చూపించాను కదా వేరే వీడియోలో. అయితే ఒక పెద్ద హాల్లో మా విఘ్నేశుడికి ఇలా పెట్టేసుకున్నామన్నమాట. ఇక్కడే బర్త్డే ఫంక్షన్లు కానీ లేదంటే ఏవైనా మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా దసరా, దీపావళి, వినాయక చవితి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేసుకుంటామన్నమాట. ఇక్కడ మా గణేశుడి దగ్గర అయితే ప్రసాదం పెట్టేసి దండం పెట్టేసుకున్నాము. ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ అయ్యింది. పూజ మొత్తం అయితే చూపించలేము, ఎందుకంటే ఇవి ఆర్మీ క్వార్టర్స్ కాబట్టి అందరూ సార్స్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వస్తారు కాబట్టి ప్రతిదీ కూడా చూపించడం అంటే అలా చూపించలేమన్నమాట. పూజ అయిపోతుంది, పూజ అయిన తర్వాత హారతి ఇస్తారు లాస్ట్లో. హారతి అయితే అయిపోయిన తర్వాత పిల్లలు అందరం కలిసి అక్కడ కూర్చుంటామన్నమాట. కూర్చున్న తర్వాత ఇంక ప్రసాదాలు తీసుకొస్తారు. ఎవరెవరు
ఎవరు ఏం ప్రసాదం పెడతారో అవన్నీ కూడా ఒక చిన్న బౌల్లో అంటే చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా అందులో వేసేస్తారనమాట. అయితే మన సౌత్ వాళ్ళం అయితే శనగలు ఇంకా పులిహోరాలు ఇలాంటివి పెడతాము. ఇక్కడ వాళ్ళు అయితే ఓన్లీ లడ్డూలే పెడతారు, మేతిచూరు లడ్డు ఉంటుంది కదా అవి మోదికలు అంటారు కదా అవే పెడతారనమాట. ఇంకా అక్కడ శనగ ప్రసాదం పెట్టేసి ఇంకా వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యామన్నమాట, స్నానం చేసేసి మళ్ళీ రెడీ అయ్యాము. మధ్యాహ్నం అయితే మాకు అక్కడ అన్నదానం చేశారనమాట, అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నము హోమం చేసాము అందరం కలిపి. అందుకని ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యాము. హోమం చేసేటప్పుడు మళ్ళీ పూజ చేసాము అందరము. పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ నేను ప్రసాదం చేశానన్నమాట. అదేం ప్రసాదం అంటే పులిహోర చేశాను. మన సౌత్ వాళ్ళకి ఏంటి అంటే వినాయకుడు 9 రోజులున్నా 5 రోజులున్నా రోజుకో ప్రసాదము పెడుతూ ఉండడం మనకు అలవాటు కదా, సేమ్ అదే విధంగా అనమాట. ఎక్కడున్నా కానీ మన మనస్ఫూర్తిగా దేవుని మొక్కడం అయితే ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ అయితే నేను పులిహోర చేశాను. ఈ పులిహోరలు ఈ శనగలు ప్రసాదాలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట, కానీ మనం పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏదో వింతలాగా చూస్తున్నారు. అయితే ఈ పులిహోర కోసం నేనైతే రైస్ను ముందుగా ఉడికించేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి ఇంకా పల్లీలు వేసేసి వేయించేసి తీసాను. ఇంకా ఆ తర్వాత కొంచెం మినపప్పుని అలాగే శనగపప్పుని ఇంకా పెసరపప్పుని ఈ 3 పప్పుల్ని కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసేసి ఇలా ఆయిల్లోనే వేయించాను. ఇలా వేయించి మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆవాల్ని కొంచెం జీలకర్రని వేసి వేయించాను అనమాట. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా పసుపుని కూడా అందులో వేసాను. ఇంకా అందులో వేసిన తర్వాత ఎండుమిరపకాయలను 3 కట్ చేసి వేసాను. ఇంకా అందులోనే కరివేపాకును కూడా వేసేసి వేయించేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా ఉప్పును కూడా ఇందులోనే వేసాను. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే నేను చేసేది చింతపండు పులిహోర కాదు, నిమ్మకాయ పులిహోర అనమాట, లెమన్ రైస్. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ వరకు ఇంగు పౌడర్ని వేసాను. వేసిన తర్వాత నిమ్మరసాన్ని వేసాను అనమాట. ఈ నిమ్మరసాన్ని వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పంచదారని వేసాను. ఈ పంచదార వేశాక ఇంక వీటన్నిటిలో కూడా ఈ నిమ్మరసం ఇలా మరగాలన్నమాట. ఇలా మరిగి ఇలా చేసుకుంటే లెమన్ రైస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మనం వేసుకునే నిమ్మరసం అంతా కూడా కొంచెం దగ్గర పడాలి, చిక్కగా అవ్వాలి. చిక్కగా అయినంత వరకు ఇలా మనం మరిగించుకోవాలన్నమాట. అయితే నేను లెమన్ రైస్ని ఎందుకు చేశాను అనేది అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు పులుపు చాలా తక్కువ తింటారనమాట. మనము అదే చింతపండు పులిహోర చేసామనుకోండి కొంచెం పులుపు ఎక్కువగా అనిపిస్తుంది, వీళ్ళు తినడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి లెమన్ రైస్ చేశాను. చాలా తక్కువ లెమన్ కూడా వేసాను అనమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఉడికించుకున్న రైస్లోనికి ఇది వేసేసాను. ఇలా వేసేసి అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేయడమే. ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసిన తర్వాత ముందుగా మనము వేయించుకున్న ఈ పల్లీలను కూడా వేసేసాను. వేసేసి కొంచెం నార్మల్ కరివేపాకుని పైన వేసాను అనమాట, స్మెల్ బాగుంటుందని చెప్పేసి. ఇలా పల్లీలు వేసేసి మొత్తం కూడా కలిపేసాను. పొడిపొడిగా పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది అనమాట. అయితే ఇలా గిన్నెలో వేసేసి మళ్ళీ ఎప్పటిలాగే పూజ దగ్గర తీసుకుని వెళ్ళాను. అంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి 2 రకాల ప్రసాదాలు అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి మళ్ళీ మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడే పూజ అవుతుంది, హోమం జరిపిస్తున్నామన్నమాట. ఫస్ట్ అయితే ఒక భార్యాభర్తలు హోమం దగ్గర కూర్చున్నారు, ఆ తర్వాత అందరం కూడా చేసాము. ఎలా చేసాము మొత్తం చూడండి. భగవాన్
పూజ హోమం అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు పెట్టారనమాట. అయితే భోజనాలకి మన దగ్గరలాగా అంటే మన సౌత్ లాగా రైసు పప్పు సాంబారు ఇలాంటివి ఏం పెట్టరు. మన దగ్గర అయితే అలాంటివన్నీ పెడతారు. ఇక్కడైతే ఓన్లీ పూరీలు పెడతారు. పూరీ ఉన్ని ఇంకా హల్వా పెడతారనమాట. పూరి హల్వా ఇంకా ఆలు కర్రీ బంగాళదుంపల కర్రీ అనమాట. ఆ మూడే పెడతారు. ఇంకంతకంటే ఇంకేం పెట్టరు అనమాట. మధ్యాహ్నం అయితే ఇలా అయింది. అయితే నేను ఏం తిన్నాను అనేసి అంటే పూజ హోమం అయింది కాబట్టి మార్నింగ్ అయితే ఏం తినలేదు. ఇంకా శనగ ప్రసాదాలు అవన్నీ తిన్నాము మార్నింగు. ఆ తర్వాత మధ్యాహ్నం అయితే ఇప్పుడు ఏం పెట్టారు, పూరీస్ పెట్టారు కదా, రెండు పూరీలు ఇంకా బంగాళదుంపల కర్రీ తిన్నానమాట. ఆ స్వీట్ అయితే తినలేదు, మా పాప తినేసింది. అది తినేసిన తర్వాత ఇంకా అందరం అయితే ఇంటికి వచ్చేసాము మధ్యాహ్నము. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను నైట్కి ఏం తిన్నానో ఇప్పుడు చూపిస్తాను. నైట్ అంటే మన డిన్నర్ వచ్చేసి 5:30 నుంచి 6 లోపల అయిపోతుంది కదా. నైట్కి అయితే నేను ఇన్స్టెంట్ దోశ ఒకటి వేసుకున్నాను. దాంతోపాటుగా బీట్రూట్ చట్నీ తిన్నానమాట. ఒక దోశ బీట్రూట్ చట్నీ సాయంత్రం 5:30 నుంచి 6 లోపల తినేసాను. ఇదే ఈరోజు మన డైట్ ప్లాన్లో రెసిపీస్ అనమాట. మార్నింగ్ అయితే ప్రసాదాలు శనగలు అవి తిన్నాను. మధ్యాహ్నం అయితే అక్కడ పెట్టిన పూరి ఆలు కర్రీ తిన్నాను. ఇంటికి వచ్చాక ఒక దోశ తిన్నానమాట. ఇంకా సాయంత్రం దోశ తినేసిన తర్వాత ఇంకా మా గణేశుడు ఊరేగింపుకి అయితే వెళ్ళాము. మా పిల్లలు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ డ్యాన్సులు వేస్తారు. మన సౌత్ సైడ్ అయితే ఇంకా లేడీస్ డ్యాన్స్ వేయరు, సిగ్గుపడిపోతుంటారు. ఇక్కడైతే లేడీస్ కూడా డ్యాన్సులు వేస్తారనమాట బాగానే. కానీ లేడీస్ వేసిన డ్యాన్సులు యూట్యూబ్లో పెడితే అంత బాగోదని చెప్పేసి నేనైతే లేడీస్ వేసిన డ్యాన్సులు అవి ఏవి పెట్టట్లేదు. అంటే ఎవరు ఎలాగుంటారో బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పేసి. నైట్ అయితే 7 గంటలు స్టార్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు కూడా డ్యాన్సులు వేశారనమాట వినాయకుడి దగ్గర. ఊరేగింపు అయితే జరిగింది. అయితే నైట్ 11 గంటలప్పుడు అయితే వినాయకుడి నిమజ్జనానికి అనేసి బయటికి తీసుకొని వెళ్ళారు. అయితే ఇది ఎలా చేస్తారనేసి అంటే మనలాగా చెరువులు నుయ్యలు సముద్రాలు ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. ఇక్కడ ఒక ప్రత్యేకంగా చేస్తారు. అది ఎలాగనేసి అంటే ఒక చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా,
చుట్టూరు కూడా గోడ కడతారనమాట. ఆ గోడ మధ్యలో ఆ చుట్టూరు గోడ కట్టేసి ఆ లోపల వాటర్ని పడతారు. ఇలా చూడండి వెళ్తున్నారు కదా, అన్ని వినాయకులు కూడా ఇందులో వేసేస్తారనమాట. ఇది చెరువు కాదు, నెయ్యి కాదు, టెంపరవరిగా అప్పటికప్పుడు వినాయకుడి నిమజ్జనం కోసం అని చెప్పేసి రెడీ చేసిందనమాట. చుట్టూరు గోడలు కట్టేసి దానిపైన పరదాలు వేసేసి అందులో మోటార్తో వాటర్ పడతారు, పట్టేసి అందులో వినాయకుడిని వేసేస్తారనమాట. అందరు కూడా ఇందులోనే వేస్తారు. ఇలా జరిగిందనమాట, ఇందులో వేసేసి ఇంకా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసారు. ఈరోజైతే ఇలా జరిగింది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.